ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని ఓబుల దేవరచెరు మండల కేంద్రంలో జనసేన నాయకులు ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ హోరెత్తించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విశాఖ ఉక్కుపై ఎంపీలు గళం విప్పాలి అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా నల్లమాడ మండల కేంద్రంలో కూడా జనసేన నాయకులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉక్కు పరిశ్రమ కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలపై ఉందని పేర్కొన్నారు. बंड में रहा विशाख 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 जय जनसेन విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇవాల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇవాల ఓడిసి మండలంలో జనసైనికుల ఆధ్వర్యంలో ఇవాల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మేము చేయడం జరిగింది. ఇవాల ఎంతో మంది 32 మంది ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కును మనం తెచ్చుకుంటే ఇవాల ఎంపీలు దాన్ని తాకట్టు పెట్టి విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అంటే ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడకుండా పార్లమెంట్ లో వీళ్ళు ఓన్లీ వెళ్లి అక్కడ ఏదో భజనలు చేసుకునే కోలాంటి పరిస్థితి ఇవాల పార్లమెంట్ లో ఉంది. ఇవాల ఎంతో మంది ప్రాణాలు విడిచిన విశాఖ ఉక్కుపై ఎంపీలుగా ప్రతి ఒక్క ఎంపీలు టీడీపీ ఎంపీలు గాని వైసీపీ ఎంపీలు గాని ప్రతి ఒక్కరూ ప్లకార్డు పట్టుకొని విశాఖ ఉక్కు మా ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని పార్లమెంట్ లో బలంగా గళం విప్పాలని జనసేన పార్టీ నుంచి